आयरन मैन नहीं। Hi friends, this is Madhu. You are watching Madhu Comic Con. Iron Man वालो Tony ప్రపంచానికి చెప్పాడు అతనే Iron Man అనే. అయితే 6 మంత్స్ తర్వాత Iron Man 2 స్టార్ట్ అయింది. మరి ఆ 6 మంత్స్ లో టోనీ జీవితంలో ఏం జరిగింది అనేది మీకు తెలియకపోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఐరన్ మ్యాన్ 1 తర్వాత ఐరన్ మ్యాన్ అన్నోన్ స్టోరీని చెప్తాను. ఇది మూవీస్ లో మనకి చూపించలేదు. స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఇంకో విషయం చెప్తున్నాను. ఈ కామిక్ అనేది MCU మీద బేస్ అయి ఉంది. ఈ వీడియోలో నేను చెప్పేదంతా MCU లో అంటే మూవీస్ లో ఉన్న టోనీ స్టార్క్ జీవితంలో జరిగింది. మరి వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టోనీ ఐరన్ మ్యాన్ 1 మూవీ లాస్ట్ లో అతను యాక్సెప్ట్ చేశాడు. అతనే ఐరన్ మ్యాన్ అని. ఇక ఈ స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు హర్బర్ట్ స్టార్క్ ఆంటోన్ 1కి అంటే ఇవాన్ 1కి ఏకేఏ విఫ్లెస్ ఫాదర్కి చెప్తున్నాడు. ఆర్ క్రియేటర్ టెక్నాలజీ ఒక రెవల్యూషన్ అవుతుంది ఆంటోన్. ఇందులో 2 దేశాలు అంటే USA రష్యా శత్రుత్వాన్ని వదిలేసి చూడాలి ఆంటోన్. కానీ ఆంటోన్ ఈ విషయానికి ఒప్పుకోవటానికి సిద్ధంగా లేడు. అతను ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ ఆర్ క్రియేటర్ ని తయారు చేస్తే 2 దేశాల మధ్యలో శత్రుత్వం ఇంకా దారుణంగా మారుతుందని చెప్తాడు. అంతేకాకుండా అతను ఒక రష్యన్. కానీ హర్బర్ట్ స్టార్క్ తన మాట మీద నిలబడ్డాడు. ఎందుకంటే అతను ఆర్ క్రియేటర్ ని తయారు చేయాలని అనుకున్నాడు. ఒకవేళ ఆంటోన్ లేకపోతే అది చేయటానికి అతనికి చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పుడు అతను ఆంటోన్ తో చెప్తాడు, చూడు ఆంటోన్, ప్రపంచం ప్రాజెక్ట్ మ్యాన్హాటన్ మీద చాలా కోపంగా ఉంది. మరి ఏమైంది? ఏమీ కాలేదు. లాస్ట్కి మనం దాన్ని తయారు చేసాము. ఇప్పుడు చూడు, ఈ ప్రపంచం మొత్తం శాంతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ హర్బర్ట్ స్టార్క్ ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అది బేసికల్లీ ఒక సీక్రెట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ని అమెరికా World War II కన్నా ముందు ఫస్ట్ అటామిక్ బాంబ్ ని తయారు చేసింది. అప్పుడు మళ్ళీ హర్బర్ట్ స్టార్క్ చెప్తాడు, నేను ఒక ఇన్వెంటర్ని ఆంటోన్. నేను డ్రీమ్స్ని చూస్తాను. అది నిజం చేయటానికి నా జీవితాంతం కష్టపడతాను. ఇక నువ్వు ఆర్ క్రియేటర్ మీద జరిగే పాలిటిక్స్ గురించి ఆలోచించకు, మర్చిపో. ఎందుకంటే ఇది ఆ పాలిటిక్స్ కన్నా చాలా గొప్పది. మనం ఈ ప్రపంచానికి ఒక టెక్నాలజీని ఇద్దాం, అది ఫ్యూచర్ని మార్చేస్తుంది. ఇక నువ్వు నాతో ఉంటే నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆంటోన్, ఎందుకంటే మన కోసం వేరే ఫ్యూచర్ ఎదురు చూస్తుంది. ఇక ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, టోనీ నెక్స్ట్ పేజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ టైం. అయితే టోనీ సీక్రెట్ ఐడెంటిటీ ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. అతనే ఐరన్ మ్యాన్ అని. ఎప్పుడైతే ఈ ప్రపంచానికి ఐరన్ మ్యాన్ హెల్ప్ కావాలో అప్పుడు టోనీ వెంటనే వెళ్ళి హెల్ప్ చేస్తాడు. రాత్రిపూట పార్టీస్ లోపలికి, టీవీ ఛానల్ లోపలికి ప్రతి చోట టోనీ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా కావటం కూడా కరెక్టే. అతను ఒక బిలినియర్, సెలబ్రిటీ, ఇంకా సూపర్ హీరో లాగా కూడా అయ్యాడు. ఇదంతా చూడటానికి బానే ఉంటుంది. కానీ రోడీకి ఇంకా పేపర్ కి టోనీ మీద చాలా వరి అవుతున్నారు. ఎందుకంటే అతను తన ప్రాణాల్ని పనంగా పెట్టి పని చేస్తున్నాడు. ఇది చాలా డేంజర్. అంతేకాకుండా టోనీ తన సీక్రెట్ ని రివీల్ చేశాడు. అతని మీద పర్సనల్ అటాక్ కూడా కావచ్చు. కానీ టోనీని పెప్పర్, రోడీ, న్యూస్ ఛానల్సే కాకుండా ఇంకెవరో దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళు ఎవరో టోనీ స్టార్క్ వెనకాల పడుతున్నారు. ఒక సీక్రెట్ బేస్ లో ఒక వ్యక్తి ఇలా అంటాడు, స్టార్క్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, అతన్ని అబ్జర్వ్ చేయండి. మరోవైపు మిలిటరీ ఆపరేషన్స్ లో కూడా టోనీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. కానీ టోనీ ఈ విధంగా చేయటం కొంతమంది పెద్దవాళ్ళకి నచ్చట్లేదు. కానీ టోనీ చేసేది దేశ సేవే కదా, అందుకే ఎవరు పొలిటికల్ గా అతని టచ్ కూడా చేయలేకపోతున్నారు. కానీ ఈ విధంగా చాలా రోజుల వరకు నడవదు. సేమ్ అదే నైట్ పార్టీలో రోడీ నుంచి పేపర్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ లో రోడీ టోనీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి అని అన్నాడు. అప్పుడు పేపర్ ఈ విషయం టోనీకి చెప్పింది. టోనీ వెంటనే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసిన తర్వాత అతను ముందల రోడీ నిలబడ్డాడు. అప్పుడు టోనీ చెప్తాడు, ఎందుకని నన్ను పిలిచావు రోడీ? అప్పుడు రోడీ చెప్తాడు, ఈ విషయం నీకు ముందే తెలుసా అని అనుకున్నాను. నువ్వు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చావు కదా, అప్పటి నుండి నువ్వు చేసే చిన్న పని గురించి కూడా నేను తెలుసుకోవాలి ఉంటుంది. నువ్వే చెప్పు టోనీ, నేను నీకు ఎంత హెల్ప్ చేయాలి చెప్పు. అప్పుడు టోనీ చెప్తాడు, అంటే నువ్వు మిలిటరీ తరపున వచ్చావు కదా, చూడు నేను రష్యాకి వెళ్ళాను, అక్కడ ప్లేస్ మంచిగా ఉంటుంది తిరగటానికి. మీ మిలిటరీ వాళ్ళు నేను 10 Rings బేస్ కోసం వెళ్ళాను అని అనుకుంటే అది నా తప్పు కాదు. నేను అక్కడ ఏమీ చేయలేదు. ఆ ప్లేస్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడు రోడీ చెప్తాడు, అచ్చా మాకేం తెలీదు అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి అక్కడ ప్రజల్ని కాపాడావు, ఇది మంచి పనే. కానీ పరిస్థితులు వేరేలాగా కూడా కావచ్చు. పొరపాటుగా ఎవరైనా అక్కడ చనిపోయి ఉంటే అప్పుడు టోనీ వెంటనే చెప్తాడు, నేను ఉన్నంత వరకు అలా జరగదు రోడీ, నేను ఎవరిని చనిపోనివ్వను. అప్పుడు రోడీ చెప్తాడు, నువ్వు ఒక పిచ్చివాడివి టోనీ, నువ్వు చేసేదంతా మిలిటరీ పని, నేను జస్ట్ ఇదే చెప్పాలి అని అనుకుంటున్నాను, నువ్వు సిచ్యువేషన్ ని పట్టుకోనీకి ట్రై చేయకు టోనీ, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళవచ్చు కానీ మిలిటరీ పర్మిషన్ లేకుండా వెళ్ళకు, ఇలా చేయకపోతే నువ్వు రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుంది టోనీ. అప్పుడు టోనీ చెప్తాడు, ఏంటి నువ్వు రూల్స్ గురించి మాట్లాడుతున్నావు, నేను కాసేపు లేట్ అయినా కానీ అక్కడ చాలా మంది చనిపోయేవాళ్ళు నీకు తెలుసా. అప్పుడు రోడీ చెప్తాడు, ఇప్పుడు విషయం అది కాదు టోనీ, నువ్వు మిలిటరీతో కలిసి పనిచేయవచ్చు కదా, నువ్వు ఒంటరిగా చేయకు. అప్పుడు టోనీ చెప్తాడు, అయితే సరే ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నది, అయితే నువ్వు నీ మిలిటరీతో చెప్పుకో అందరూ వాళ్ళ ఛాతి మీద ఈ ఆర్క్ రియాక్టర్ని ఫిట్ చేసుకోమని, ఎందుకంటే ఇది లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఐరన్ మ్యాన్ లేడు. అప్పుడు రోడీ చెప్తాడు, నేను ఇదే అనుకున్నాను, అయితే సరే చూడు నేను నీకు చెప్తున్నాను, వాళ్ళు నన్ను నీ మీద ఒక గ్రూప్ అవుట్ రాయమని చెప్పారు. అప్పుడు టోనీ చెప్తాడు, ఏంటి నిజంగానా, వెల్ నాకు కూడా ఒక కాపీ పంపు, నేను చూస్తాను నా ఫ్రెండ్ నా కోసం ఏం రాశాడో. అప్పుడు రోడీ చెప్తాడు, ప్లీజ్ టోనీ నేను ఇంకా నీకు నచ్చ చెప్తున్నాను, నా మాట విను టోనీ, నేను మాత్రమే ఉన్నాను, ఇప్పటికి నీకు హెల్ప్ చేయగలను, కానీ సిచ్యువేషన్ నాకన్నా పైకి వెళ్తే నేనేమి చేయలేను టోనీ, అలానే నువ్వు ఇంకా గుర్తుపెట్టుకో నేను నీకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ని, నీకు ఎప్పుడైనా అవసరం వస్తే ఫస్ట్ నువ్వు నన్నే పిలవాలి గుర్తుపెట్టుకో మర్చిపోకు. అప్పుడు టోనీ చెప్తాడు, అరే నాకంతా తెలుసు రోడీ, నువ్వు టెన్షన్ పడకు, నేనంతా సరి చేస్తాను. అయితే టోనీ ఇంకేదైనా చెప్దామనే లోపలనే జార్విస్ ఇలా అంటాడు, సార్ శాటిలైట్ ఫీల్డ్ నుంచి ఏవన్ ప్రయారిటీ అలర్ట్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు టోనీ చెప్తాడు, ఓకే జార్విస్ వెంటనే నా స్క్రీన్ లో చూపించు. అప్పుడే రోడీకి ఫోన్ వస్తుంది. అప్పుడు రోడీ ఫోన్ లో చెప్తాడు, ఓకే సార్ నేను ఇప్పుడే చెప్తాను. టోనీ వాళ్ళు నిన్ను వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండమని చెప్తున్నారు, కేవలం నువ్వు అంతా రిపోర్ట్ చేస్తూ ఉండు అంతే. అప్పుడు టోనీ ఇలా అంటాడు, ప్రజలు చనిపోతున్నారు రోడీ, అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా నీకు, అంటే ఫుల్ స్పీడ్. అప్పుడు టోనీ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు టోనీ చెప్తాడు, మనం టైంకి వెళ్తామా జార్విస్. అప్పుడు జార్విస్ అంటాడు, హా ఎస్ సార్ మనం అఫీషియల్ మిలిటరీ ఫోర్స్ కన్నా స్పీడ్గా వెళ్తాం. అప్పుడు టోనీ చెప్తాడు, ఓకే జార్విస్ ఇక సూపర్ సోనిక్ అయిపో. అప్పుడు టోనీ సౌండ్ స్పీడ్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోతాడు. అయితే టోనీ ఏ చోటుకైతే వెళ్తున్నాడో ఆ చోటులో ఆల్రెడీ టెర్రరిస్ట్ అందరూ అటాక్ చేయడం మొదలు పెట్టారు. అక్కడ ప్రతి చోట బుల్లెట్స్ సౌండ్ ఇంకా డిస్ట్రాక్షన్. కానీ ఎప్పుడైతే ఐరన్ మ్యాన్ అక్కడికి వచ్చాడో అంతా సైలెంట్ గా అయిపోయింది. అసలు టెర్రరిస్ట్ కి వాళ్ళ ముందు ఎవరున్నారనేది వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వెపన్స్ తో ఐరన్ మ్యాన్ మీద అటాక్ చేశారు. ఆ చోటు మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోయింది. ఇక ఐరన్ మ్యాన్ చనిపోయాడు అని టెర్రరిస్ట్ అందరు అనుకున్నారు, ఎందుకంటే ఇంత డిస్ట్రాక్షన్ తర్వాత కూడా ఎవరైనా బతుకుండటం ఇంపాసిబుల్. అప్పుడు వాళ్ళ మీద రివర్స్ అటాక్ అయింది. అప్పుడు వాళ్ళందరికి అర్థమైంది వాళ్ళు రాంగ్ పర్సన్ ని గెలికిండ్రని. అప్పుడు ఒక్కసారిగా అక్కడున్న టెర్రరిస్ట్ అందరూ చనిపోయారు. జార్విస్ అంటాడు, టెర్రరిస్ట్ అందరూ చనిపోయారు సార్. అప్పుడు వ్యాన్ వెనకాలకెళ్ళి కొంతమంది వస్తారు. అందులో ఒక వ్యక్తి న్యూస్ రిపోర్టర్ కూడా. వాళ్ళందరూ టోనీకి థ్యాంక్స్ చెప్తారు. అయితే టోనీ వెళ్ళిపోయిన తర్వాత ఆ న్యూస్ రిపోర్టర్ ఏ విధంగా న్యూస్ ని కవర్ చేశాడంటే, ఎనిమీస్ ఆర్మీ మొత్తం ఐరన్ మ్యాన్ ముందు ఎందుకు పనికి రాలేదు, నా దృష్టిలో ఐరన్ మ్యాన్ ఒక ఆర్మీ మొత్తానికి ఈక్వల్, అతన్ని ఓడించటం ఎవరి వల్ల కాదు, ఒకవేళ అతను లేకపోతే చాలా మంది చనిపోతారు. ఇదంతా కొంతమంది పెద్దవాళ్ళకి అస్సలు నచ్చట్లేదు. అతను ఇంకెవరో కాదు సెనేటర్ స్టన్ కూడా ఇదంతా తన ఆఫీస్ లో చూస్తున్నాడు. ప్రజలు ఐరన్ మ్యాన్ ని వాళ్ళ రక్షకుడు అని చెప్తే అతను తట్టుకోలేకపోతున్నాడు. ఆ సమయంలో రోడీ కూడా అతని దగ్గరనే ఉన్నాడు. అప్పుడు సినిస్టర్ అంటాడు, ఇది రోజు రోజుకి దారుణంగా మారుతుంది. అప్పుడు రోడీ అంటాడు, చూడండి అతను ఒక ఫ్రెండ్ సెనేటర్, అతను ఒక మంచి ఫ్రెండ్, నేను అతనితో మాట్లాడాను, మన దేశానికి ఎలాంటి చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఐరన్ మ్యాన్ చేయడు. అప్పుడు సెనేటర్ అంటాడు, అతను ఏం చేస్తున్నాడో నాకు అవసరం లేదు, అతను మన మాటలు వినట్లేదు, ఇదే ప్రాబ్లం, ఇది నేషనల్ సెక్యూరిటీకి చెందిన మ్యాటర్, సరే ఇది చెప్పు అతనితో నువ్వేం మాట్లాడావు. అప్పుడు రోడీ అంటాడు, చూడండి అతను కంప్లీట్ గా మిలిటరీతో పనిచేసేటట్టుగా నాకు అనిపించట్లేదు, అతనికంటూ సొంత లైఫ్ ఉంది, ఆ లైఫ్ ని మనం తీసుకోలేము, ముఖ్యంగా అతను టోనీ స్టార్క్, అతనికి నచ్చినట్టుగానే అతను ఉంటాడు. అప్పుడు సెనేటర్ చెప్తాడు, అయితే సరే, ఇది నీతో అయ్యేటట్టుగా లేదు, ఎందుకంటే అతను నీ ఫ్రెండ్ కదా, అందుకే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి నేను వేరే అతన్ని పిలిచాను. ఆ వ్యక్తి స్టార్క్ కి అతని వేలో నచ్చ చెప్పుతాడు. నాకు తెలిసి నువ్వు జనరల్ థండర్ బోల్ట్ రాస్ పేరు వినే ఉంటావు. అప్పుడు అక్కడికి జనరల్ రాస్ వచ్చేస్తాడు. ఏకే థండర్ బోల్ట్ రాస్ అక్కడికి వచ్చేసాడు. హల్క్ కి భద్రశత్రువు, ఇంకా బేటికి తండ్రి. రోడీ అతను రాగానే అతనికి సెల్యూట్ చేశాడు. అప్పుడు థండర్ బోల్ట్ అంటాడు, ఓకే జెంటిల్మెన్, నేను చాలా తొందరగా వచ్చేసాను. మీరు చెప్పిన ఈ పని నన్ను గామా ప్రాజెక్ట్స్ నుంచి దూరంగా పెడుతుంది. సెనేటర్ స్టన్, మీరు అతనికి చెప్పే ఉంటారు కదా. అప్పుడు సెనేటర్ ఒక విలన్ నవ్వు నవ్వి ఇలా అంటాడు, అవును నేను అతనికి చెప్పాను. అప్పుడు జనరల్ రాస్ అంటాడు, ఇదేం నవ్వులట కాదు సెనేటర్, నేను సూపర్ హ్యూమన్ వాచ్ డాగ్ ను కాదు, ఎప్పుడు స్టార్క్ లాంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ కూర్చోనికే. ఒకవేళ అతను మనతో కలవకపోతే మనం కూడా మన పని చేస్తూనే పోదాం. అప్పుడు సెనేటర్ అంటాడు, ఇంకా హ్యామర్ ఎందుకు రాలేదు? అప్పుడు రాస్ చెప్తాడు, అతను దారిలో ఉన్నాడేమో, మీరు కేవలం నాతో రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు మిలిటరీలో ఒక టాప్ సీక్రెట్ వెపన్, దాని డిజైన్, వెపనరీ, ఇంజనీరింగ్ అద్భుతం. ఇది పీస్ఫుల్ కి విలన్ అయిన ఎనిమిస్ కి గట్టి జవాబు ఇస్తుంది, అదే ఆ టోనీ స్టార్క్ కి. ఇప్పుడు మనకి అతని అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ పేజ్ లో ఒక టాప్ సీక్రెట్ వెపన్ ని మనం చూస్తాము. ఇది జనరల్ రోస్ ప్లాన్ లో ఒక చిన్న పార్ట్. ఇదేంటనేది నాకు తెలియదు, అలానే రోస్ దీంతో ఏం చేస్తాడో నాకు తెలియదు. మరి ఇదంతా స్టోరీ వెళ్తుంటే తెలుస్తుంది. సో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ కామిక్ బుక్ని చదివాను, వెంటనే నేను ఫిక్స్ అయిపోయాను ఈ కామిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను ఏ కామిక్నైనా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి మీరు ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తారో అంత క్లారిటీగా నేను నెక్స్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అలానే సెకండ్ ఎపిసోడ్లో మనం టోనీ స్టార్క్ చైల్డ్హుడ్ గురించి మొత్తం తెలుసుకుందాం. అంటే ఎపిసోడ్ 2లో మనకి మూవీస్లో చూపించింది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని ఐరన్ మ్యాన్ లాక్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు. I am conflicted, watching where I stand still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear I weigh the person you